భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ కోసం రంగం సిద్ధమైంది. ఇరు జట్లు తమ బలాబలాలను పెంచుకుని బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా తమ స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ను ఈ మ్యాచ్ కోసం రంగంలోకి దింపుతోంది. కానీ భారత మాజీ ఆటగాడు దీప్ దాస్ గుప్తా డేవిడ్ వార్నర్ను చూసి భయపడాల్సిన అవసరం లేదని అన్నాడు. డేవిడ్ వార్నర్ రావడం భారత జట్టుకు కలిసి వస్తుందని పేర్కొన్నాడు. మరో మాజీ భారత ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజాతో జరిగిన ఓ కార్యక్రమంలో దీప్ దాస్ గుప్తా మాట్లాడుతూ ఏమన్నాడంటే, బ్యాటింగ్ ఆర్డర్లో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోవడానికి ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ను జట్టులోకి ఎంపిక చేసింది. కానీ వార్నర్ పూర్తి ఫిట్నెస్ సాధించలేదన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. తొడకండరాల గాయం బ్యాట్స్మెన్ను స్వేచ్ఛగా ఆడనివ్వదు. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మొన్న జరిగిన మీడియా సమావేశంలో ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడడం కష్టమేమో అని వార్నర్ స్వయంగా అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఫాస్ట్ బౌలర్లు వార్నర్ లోపాన్ని అడ్డుపెట్టుకుని పై చేయి సాధించడానికి ప్రయత్నిస్తారు. అదే సమయంలో స్పిన్ బౌలింగ్లో ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడడం, స్ట్రెచ్ అయ్యి ఆడడం చాలా ముఖ్యం. వార్నర్ ప్రస్తుతం అలా ఎక్కువసేపు ఆడలేడు. కాబట్టి పూర్తి ఫిట్నెస్ సాధించకుండా వార్నర్ బరిలోకి దిగితే ఆస్ట్రేలియాకు నష్టమే తప్ప లాభం కాదు. భారత బౌలర్లు వార్నర్ బలహీనతను వాడుకుని అతడిపై పైచేయి సాధిస్తారనే నమ్మకం నాకుంది. నా ఉద్దేశంలో వార్నర్ రావడం టీమిండియాకు లాభమే తప్ప నష్టం కాదని పేర్కొన్నాడు. మూడో టెస్టులో బరిలోకి దిగుతున్న వార్నర్ ఏ మేరకు సత్తా చాటుతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి స్పోర్ట్స్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.